హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూలో ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు మన ఇంట్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులు అని ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా టిప్స్ అయితే యూజ్ అవుతాయి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము నార్మల్గా మనం వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ పప్పు అనేది ఇంట్లో వండుతూ ఉంటాం కదండి చాలా మంది పప్పు నానబడు పెట్టి వండుతూ ఉంటారు ఇలా పప్పు అనేది ముందు నానబెట్టడం వల్ల మనకి తొందరగా కుక్ అయిపోతుందండి అండ్ అలాగే హెల్త్ కి చాలా మంచిది చాలా వరకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇలా నానబెట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ అనేది చాలా మంది ఉంటారండి ఇలా పడేయకుండా ఇంకొంతమంది రసం పెట్టేటప్పుడు యూస్ చేస్తూ ఉంటారు సో ఇలా ఎలా యూజ్ చేయలేనప్పుడు కూడా మనం సింపుల్గా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో పడేయకుండా ఉండడం కోసం అనేది ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి చాలా పోషకాలు అయితే ఉంటాయి కదా సో ఈ వాటర్ అనేది పడేయకుండా మన ఇంట్లో ఖచ్చితంగా ఒకటో రెండో మొక్కలు అనేవి ఉంటూనే ఉంటాయి కదండి వాటికి ప్రతిరోజు ఇలా మనం పప్పు కడిగినవి బియ్యం కడిగినవి గట్టున్న వాటర్ అనేది బయటికి పారబోసేకుండా ఇలా చక్కగా మొక్కలు వేసుకున్నాం అనుకుంటే మొక్కలు కూడా చక్కగా పచ్చగా గ్రోత్ బాగా పెరుగుతాయండి నేను ఇంట్లోనే ఎప్పుడు కూడా రైస్ వాటర్ అనేది బయట పప్పు వాటర్ కానీ రైస్ వాటర్ కానీ ప్రతిరోజు రెండు పూట్ల మొక్కలకు వేయడం వల్ల ఎంత దృఢంగా బలంగా ఉంటాయండి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి నీకు సెకండ్ టిఫిన్ అయితే తెలుసుకుందాము ఇంట్లో నా ఇంతకు ముందు చదువుకునే బుక్స్ అయినా లేదంటే పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి మనం చదువుకునే బుక్స్ అయినా మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అనుకునేటప్పుడు డైరీలు కానీ బుక్స్ కానీ పక్కన పెట్టేటప్పుడు కొన్ని రోజులకి ముక్కు స్మెల్ లాగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి పేపర్స్ అనేవి మనకి ఏంటంటే నల్లగా బ్రౌన్ కలర్లో ఇంకొచ్చేస్తాయి కదండి తొందరగా పాడైపోతూ ఉంటాయి పురుగు కూడా చేరిపోతుంది ఎప్పుడైనా మనకి బుక్స్ అనేవి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి బుక్స్ పాడవకుండా ఎలా అయితే ఉన్నాయో సో అలానే ఉండాలి అనుకున్నట్లయితే ఒక మంచి అయితే తెలుసుకుందామండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఓల్డ్ బుక్స్ ఉన్నట్లయితే కొద్దిగా ఇంట్లోన వంట సోడా అనేది ఉంటుంది కదండి బేకింగ్ సోడా అని కూడా అంటూ ఉంటాము ఇది అనేది మనకి బుక్స్ పురుగు పట్టనివ్వకుండా పేపర్లు అనేవి పాడైపోకుండా బుక్స్ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా చేస్తుందండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఈ విధంగా మనమైతే మనం స్టోరేజ్ ఉంచిన బుక్స్లో కొంచెం ఈ విధంగా బేకింగ్ సోడాని జల్లేసి అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా అయినా కూడా ఉన్న ఈ బుక్స్ అనేవి మనకి పాడైపోకుండా ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతాయండి సో నాకు ఎప్పుడైనా కూడా ఇంట్లో నా ఇలా కంప్యూటర్ కోర్స్ బుక్స్ కానీ లేదంటే అకౌంట్స్ బుక్స్ కానీ నాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అన్నట్లయితే ఎలా బుక్స్లో కొంచెం బేకింగ్ సోడా అనేది వేస్తానండి బుక్స్ అనేవి పాడైపోకుండా ఉంటాయి యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకౌన్ నాల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి ఇంకా థాట్ టిప్ను అయితే చూద్దామండి మన ఆడవారము టాప్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా టాప్స్ అనేవి వేసేటప్పుడు సైడ్లో మనకి ఈ విధంగా రెడీమేడ్ అనుకోండి సో మనకి ఏంటంటే లెంత్ అనేది పై వరకు కూడా ఎక్కువ వచ్చేసి బండి మీద వెళ్ళేటప్పుడు లేదంటే బయట నడుచుకొని వెళ్ళేటప్పుడు కూడా ఎగిరిపోయి మనకి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి సో అలాంటప్పుడు ఈ బట్టలు అనేవి ఎగిరిపోకుండా చక్కగా మనకి ఉండాలి ఎంత కావాలంటే అంతవరకు కూడా ఎటువంటి కుట్టు వేయకుండా పిన్ని గట్టా పెట్టకుండా సింపుల్గా ఇవి వ్యాటిల్ని ఎలా సెట్ చేసుకోవాలనేదైతే అయితే తెలుసుకుందామండి సో మనకి ఏంటంటే లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల లోన ఉండే ఫ్యాంట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా అలాంటప్పుడు బట్టలు వేసుకునేటప్పుడే డబుల్ సైడ్ టేప్ అనేది తీసుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసేసుకోండి అలాగే బ్యాక్ సైడ్ ఉండే పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకొని పైన ఉండే ఇంకో ఫోల్డింగ్ అనేది ఉంటుంది కదండి దాన్ని కూడా కరెక్ట్గా మనకి వెజ్జులు అనేవి లేకుండా ఇలా సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనం బండి మీద వెళ్ళేటప్పుడు సో మనకి ఏంటండి టాప్ పైకి ఎగిరిపోతుందని టెన్షన్ పడవలసిన అవసరం లేదని నడుచుకొని వెళ్ళేటప్పుడు కూడా టాప్ ఎగిరినా కూడా మన ఫ్యాంట్ అనేది సేయింగ్ అసలు ఏమీ కనిపించదండి ఈ విధంగా ఎప్పుడైనా టాపులకి ఇక్కడ మనకి సైడ్ లో కొంచెం కటింగ్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది అలాగే మనము బ్రాసు గట్ట వేసేటప్పుడు కూడా బయటకు రాకుండా ఉండాలంటే పెట్టి కుట్టీలు గట్ట ఇలా చిన్న డబుల్ సైడ్ టేప్ అంటించుకున్నాం అనుకోండి గా మన ఆడవారికి చాలా సేఫ్గా ఉంటుంది యూజ్ అవుతుంది అండి ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందామండి మనం ప్రతిరోజు కూడా కిచెన్లో వంట చేసేటప్పుడు బై మిస్టేక్ హడావిడిలో కట్టును ఏదో ఒకటి మనకి తుల్లు పోవడం లేదంటే ఒకటి కుక్కలు కానీ వేడివి టచ్ అయ్యేటప్పుడు మనకి బొబ్బల్లా ఉచ్చేస్తూ ఉంటుంది కదంటే పొక్కుపోతాయి కదా చాలా మంట అనేది వచ్చేసి ఆ ప్లేస్లో మనకి నల్లగా వచ్చేస్తాయండి సో అటువంటిప్పుడు ఎక్కువ కంగారు పడకుండా మనకి ఆయిల్ కానీ ఏదైనా పడేటప్పుడు కూడా నా కాలిన పుండు అనేది బొబ్బలు రాకుండా చక్కగా మచ్చ కూడా మనకి తగ్గిన తర్వాత ఏర్పడకుండా ఉండాలంటే ఎక్కడైతే మనకి కాలిపోయిందో ఆ ప్లేసులో వెంట వెంటనే మనకి కోల్గేట్ పేస్ట్ అనేది ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదండి పళ్ళ తోముకునే పేస్టు సో దాన్ని ఈ విధంగా మనకి ఎక్కడైతే ఇక్కడ కాలిపోయిందో అనుకుంటామో ఆ ప్లేసులో కొంచెం వేసామనుకోండి మంట అనేది వచ్చేస్తుంది కదా సో ఆ మంట అనేది తగ్గుతుందండి పేస్ట్ అనేది చాలా చాలా చల్లగా ఉంటుంది ముఖ్యంగా మనకు పొక్కులు అనేవి రాకుండా ఉంటాయండి తగ్గిన తర్వాత కూడా మనకి మచ్చ అనేది వచ్చేస్తుంది కదా ఆ మచ్చను కూడా రానివ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి టిప్పి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఐదో టిఫిన్ అయితే చూద్దామండి మనలో చాలామందికి కూడా వంట చేసేటప్పుడు మ్యూజిక్ వింటూ కానీ లేదంటే ఏవో ఒకటి వీడియోస్ చూస్తూ కాని చాలా మందికి వంట చేయడం అలవాటు ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము కిచెన్ గట్ల మీద ఫోన్ని ఆనించామనుకోండి సో అంటే పెట్టామనుకోండి బై మిస్టేక్ పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఏదైనా చేయి తగిలే లేదంటే పడిపోతూ ఫోన్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి నాకు కూడా ఒకటి రెండు ఫోన్లు ఈ విధంగానే అయ్యాయి అలాంటప్పుడు ఫోన్ అనేది అటు ఇటు కదిలిపోకుండా మళ్ళీ మనం తీసినంత వరకు కూడా అలానే ఉండాలంటే ఒక మంచి టిప్నైతే తెలుసుకుందామండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది మీలాంటి వారికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి ఎప్పుడైనా ఫోన్ అనేది మనం కింద పెట్టాలి గోడకి ఈ విధంగా పెట్టాలి అనుకున్నట్లయితే ప్లాస్టిక్ రబ్బర్స్ అనేవి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి పెద్ద సైజు అయితే ఒకటి తీసుకోండి చిన్న సైజు అనుకోండి సో రెండు తీసుకోండి ఈ విధంగా మనం గోడకి పెట్టేసుకున్న ఎక్కడైతే ఫోన్ పెడతామో అక్కడ రబ్బర్ని పెట్టేసుకుని దాని మీద ఫోన్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు మనకి పడిపోదండి సో ప్లాస్టిక్ రబ్బర్ అనేది మనకు అటు ఇటు కదలలేకుండా స్టిఫ్గా ఉంచుతుంది ఫోన్ని సో దానివల్ల మనకి ఫోన్ పడిపోతుందని టెన్షన్ లేదంటే రిపేర్ వచ్చేస్తుందని బాధపడవలసిన అవసరం లేదు యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఇంకా ఆరో టిప్ అయితే చూద్దాము ప్రతిరోజు దోశలు వేసుకునే పెనం అనేది ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు కానీ దోసలు వేసేటప్పుడు అస్సలు రావు కదండి అతికిపోయి ఇరిగిపోతూ ఉంటాయి అలాగే చపాతీలు కూడా మాడిపోతూ ఉంటాయి సో ఏ పెనమైనా కూడా అండి అది నాన్ స్టిక్ అయినా ఐరన్ పెనమైన కూడాను దోసలు పెనం అనేది మనకి అతుక్కోకుండా దోసలు అనేవి చక్కగా రావాలంటే ఒక సింపుల్ మంచి టిప్ అనేది తెలుసుకుందామండి దోస పెనం అనేది ఎప్పుడు కూడా గీళ్ళు పడకుండా చాలా సాఫ్ట్గా ఉండదు ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా టీ పెట్టేటప్పుడు సో మనం టీ వడగొట్టు పడేస్తూ ఉంటాం కదండి ఇలా వేస్ట్గా పడేయకుండా చక్కగా మనము ఇటువంటి పాత్రలు అనేవి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఎక్కడైతే కొద్దిగా టీ పొడిని ఆల్రెడీ వాడేసిన టీ పొడిని అండి దీన్ని తీసుకొని పెనం క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం ఏదైనా సోప్ లిక్విడ్ మీకు నచ్చింది ఏదైనా వేసుకొని నేను కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేశాను వేసేసుకొని పీచ్ అనేది పెట్టకుండా సింపుల్గా ఇలా చేతితోటి చుట్టూ ఎక్కడెక్కడైతే మనకి ఈ జిడ్డు నల్లదానము పేరికి పోయింది అక్కడ ఇలా మనం క్లీన్ చేసామనుకోండి వారానికి రెండు సార్లు దోశలు వేసేటప్పుడు అతుక్కుపోతాయి లేదంటే చపాతీలు మాడిపోతాయి పులకాలు పొంగుతూ రావడం లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసి వాష్ చేసేసి మీరు దోశలు వేసి చూడండి అస్సలు విరిగిపోదు అలాగే దోశలు కూడా విరిగిపోకుండా రావాలంటే దోశ పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ జల్లిన తర్వాత దోశలు వేస్తే అస్సలు విరిగిపోకుండా వస్తాయండి చూసారు కదా నేను ఎటువంటి పీచ్ లేకుండా సింపుల్గా చేతితోటే క్లీన్ చేసేసాను దోసపెనం అనేది గీళ్ళు పడకుండా మెన్నికి కూడా ఎక్కువ రోజులు వస్తుంది దోశలు కూడా విరిగిపోకుండా వస్తాయి యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఐ హోపీ టిప్స్ మీకు యూజ్ చేసి అనుకుంటున్నాను టిప్స్ టిస్క యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్